వెల్కమ్ టు వైఏ టీవీ. భక్తితో బియ్యపు గింజలపై నరసింహస్వామి పేరును నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గుంటూరు గేయవర్షిని లిఖించింది. ఈ తలంబ్రాలుగా పేరు లిఖించిన బియ్యపు గింజలను ఈ నెల 21న మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరగనున్న స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సమర్పించనున్నట్లు బాలిక తండ్రి గుంటూరు శ్రీనివాస్ తెలిపారు. 2005లో ఆ క్షేత్రాన్ని దర్శించుకున్న సందర్భంలో కుటుంబ సభ్యులంతా కలిసి అక్షింతలపై స్వామివార్ల పేర్లను బియ్యపు గింజలపై నిఘిస్తామని మొక్కుకున్నామని చెప్పారు. ఉగాది పర్వదినం నుండి బాలిక అత్యంత భక్తి శ్రద్ధలతో మౌనవ్రతం ఉపవాస దీక్షలను చేపట్టి నిత్యం 5-6 గంటల పాటు బియ్యపు గింజలపై లక్ష్మీ నరసింహస్వామి నామాన్ని లిఖిస్తూ ఇప్పటి వరకు సుమారుగా 27,000 పైగా గింజలపై పేర్లు లెక్కించింది. కళ్యాణ మహోత్సవ ముహూర్తానికి సుమారు 30,000 గింజలపై నామాలను లిఖించి దీక్షను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు శ్రీనివాసు, విద్యుత్ శాఖలో మిర్యాలగూడలో పనిచేస్తున్న నల్గొండ జిల్లా. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం దగ్గర నరసింహస్వామి దేవాలయానికి మొట్టమొదటిసారిగా 2005 సంవత్సరంలో మేము వెళ్ళడం జరిగింది. ఆ రోజు 2005లో మట్టపల్లి దేవస్థానం దర్శనం ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజే అక్షంతల మీద బియ్యపు గింజలపై నరసింహస్వామి నామాన్ని రాపియాలని అనుకున్నాను. మా పాపతోని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయించాను. రేపు జరగబోయే ఈ నెల ఇరవై ఒకటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ఈ అక్షంతలు సమర్పించడానికి ఈ సంవత్సరం 2024లో సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాన్ని పాపతోని స్టార్ట్ చేయించాను. ఆమె మౌనదీక్ష పాటిస్తూ, ఉపవాస దీక్ష మౌనదీక్ష పాటిస్తూ రోజు 5 నుంచి 6 గంటలు నరసింహస్వామి నామాన్ని రాస్తూ 41 రోజుల్లో 27,116 గింజలపై రాసినది. అదేవిధంగా ఈ మే 21 వరకు 31,116 వరకు ప్రయత్నం చేసి ఎంతవరకైతే అంతవరకు ఆ రోజు మట్టపల్లి దేవస్థానంలో నైట్ స్వామి కళ్యాణం రోజు నైట్ ఈ అక్షంతలు అక్కడ ఇవ్వాలని మేము మా కోరిక. థ్యాంక్ యూ. మా తండ్రి పేరు శ్రీనివాస్, మా అమ్మ పేరు శ్రీలక్ష్మి. నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మిర్యాలగూడ నల్గొండ జిల్లా. మే 21వ తారీఖున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మట్టపల్లిలో ఉన్న కారణంగా నేను స్వామివారి తలంబ్రాలపై నరసింహనామాన్ని రాయాలన్న ఆలోచన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి అప్పుడు నేను మొదలుపెట్టాను. రాసేటప్పుడు మౌనం పాటిస్తూ ఉపవాస దీక్షతో రాసేదాన్ని. 41 రోజుల్లో 27,116 బియ్యపు గింజలపైన నరసింహనామాన్ని రాయగలిగాను. 2-6 గంటల వరకు అదే రాసేదాన్ని. చదువు కొనసాగిస్తూ కూడా రాసేదాన్ని. తల్లిదండ్రుల సహకారంతో ఈ అవకాశం నాకు దక్కింది. ఈ అవకాశం నాకు ఆ స్వామి ఇప్పించినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.